యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. అలాగే ప్రతి ఉదయం దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాల చేత మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు, ప్రోత్సాహపరుస్తున్నారు కదా. నిజమండి, మనం కృంగిపోయినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఎటువంటి ఆదరణ లేక ఉన్నప్పుడు, భయంకరమైన పోరాటాలు ఉన్నప్పుడు దేవుని యొక్క మాటే కదా మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచేది. మా యొక్క జీవితాల్లో కూడా మేము భయంకరమైన పోరాటం అనుభవిస్తున్న సమయంలో దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని మాటలే మమ్మల్ని ఎంతగానో ధైర్యపరచని, ప్రోత్సాహపరచని. ప్రియ దేవుని బిడ్డ, నిజమే మన దేవుడు ఎంతో శ్రేష్టమైన దేవుడు, మనల్ని ప్రోత్సహించే దేవుడు మన దేవుడు కదా. మరి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటే మన ధన్యత. ఈరోజు ఆ దేవుడు ఈరోజుని నీతో నాతో మనతో మాట్లాడి చక్కటి వాగ్దానం ద్వారా మనం బలపరచాలని ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 12వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. వారికి నిన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటవలేనుందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ యొక్క ఉదయకాలం ప్రభు మనకిస్తున్నారు. ప్రభు అంటున్నారు, వారికి ఎన్నటికీ కృషించక మరి నీరు కట్టబడిన తోటవలే ఉంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. ఎంత శ్రేష్టమైన వాగ్దానం కదా పిల్లలారా. నిజంగా మీ యొక్క జీవితాల్లో ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరి జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు, శ్రమలు, బాధలు, కష్టాల్లో ఉన్నారా? భయంకరమైన ఆర్థికపరమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారా? ఆర్థికంగా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? వ్యక్తిగతంగా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? ఆత్మీయంగా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డ, ప్రతికూలమైన పరిస్థితులు మిమ్మల్ని ఆవరించడాన్ని బట్టి నలిగిపోతున్నారా? కృంగిపోయి కృషించిపోయారా? మా జీవితం ఏంటి, మా పరిస్థితులు ఏంటి అనుకుంటున్నారా? కుటుంబంలో వస్తున్న అనేక రకాల సమస్యలు, శ్రమలు, బాధలు, వేదనలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా? ఏ మా జీవితం అయిపోయింది, మా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి, ఇక మా జీవితం ఇంతేనేమో, మా జీవితం మా బ్రతికింతేనేమో, ఇలాగే ఉండిపోద్దేమో మా జీవితం అని బాధపడుతున్నారా, కృంగిపోతున్నారా? ఈ ఉదయకాలం ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, వారిక ఎన్నటికీ కృషించక నీరు కట్టబడిన తోటవలే ఉంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఇదిగో భయంకరమైన వేదనలు, బాధలు, కృంగిపోయి ఉన్న నీతో ప్రభువారు మాట్లాడుతున్నారు. ప్రభు అంటున్నారు, ఇక నువ్వు కృషించవు. ఆయన అంటున్నా, ఎన్నటికీ కృషించవు, నీరు కట్టబడిన తోటవలే నువ్వు ఉంటావు. నీరు కట్టబడిన తోట చూసారా ఎలా ఉంటుందండి? చాలా పచ్చగా ఉంటుంది కదా. నీరు కట్టబడిన తోట మరి సకాలంలో పుష్పిస్తుంది, సకాలంలో ఫలిస్తుంది కదా, సమృద్ధిగా ఫలాలను ఇస్తుంది కదా. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. బాధలో, వేదనలో కృంగిపోయిన నీతో ప్రభు అంటున్నారు, ఇక నువ్వు ఎన్నటికీ కృషించవు, నువ్వు నీరు కట్టబడిన తోట వలె ఉంటావని దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నారు. నీ యొక్క జీవితాన్ని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. నీరు కట్టబడిన తోట ఎలా పచ్చగా ఉంటాయో అలాగే నీ పరిస్థితులు కూడా ఎలా పచ్చగా దేవుడు చేయబోతున్నాడు. అంత సమృద్ధి నీ కుటుంబ పరంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వ్యక్తిగతంగా నిన్ను దీవించబోతున్నాడు. నీ వ్యాపారాల్లో నిన్ను దీవించబోతున్నాడు. నీ ఉద్యోగాల్లో నిన్ను ప్రభు దీవించబోతున్నాడు. అలాగే మరి నీ బిడ్డల జీవితాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ప్రే పిల్లలారా, ఆత్మీయంగా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ చక్కపరచబోతున్నాడు. ఇక నువ్వు ప్రభు అంటున్నారు నీతో, ఎన్నటికీ కృషించవు,
ఆయన అంటున్నారు నీరు కట్టవలని తోట వలన ఉంటామని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. ఇంకెందుకండి మనం కృంగిపోయేది? ఇంకెందుకండి మనం వేదనతో ఉండేది? దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన మాట్లాడుతున్నాడు నీతో, నేను కాదు నీతో మాట్లాడేది. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పటి వరకు కృంగిపోయినావు నీ పరిస్థితులను బట్టి, ఇప్పటి వరకు నీ పరిస్థితులను చూసి కృశించిపోతున్నావు కదా, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అనుకుంటున్నావు కదా. ఇక నువ్వు ఎన్నటికీ కృషించావు. ఆయన మాట ఇస్తే ఆ మాట నెరవేర్చే దేవుడై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన మాటను ధైర్యంగా నమ్మండి, విశ్వసించండి. ఆ వాగ్దానాన్ని మీ జీవితంలోకి రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం మీ హృదయంలో రిసీవ్ చేసుకోండి. దేవుని బిడ్డ, మీ పరిస్థితులు అన్నీ చక్కపరచబోతున్నాయి. సమృద్ధి మీ గృహంలోకి రాబోతుంది, సంతోషం మీ గృహంలోకి రాబోతుంది, వేదనంతా కొట్టివేయబడుతుంది, కన్నీటి పరిస్థితులు కొట్టివేయబడుతున్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టివేయబడుతున్నాయి, అనారోగ్య సమస్యలు కొట్టివేయబడుతున్నాయి. అలాగే ఆత్మీయంగా బలహీనమైపోయి ఉన్నావా, ఇదిగో దేవుడు నిన్ను లేపబోతున్నాడు, ఆత్మీయంగా నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మరి దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి. మరి ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదం మీ జీవితంలోనికి దేవుడు నిండుగా మిండుగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రియ తండ్రి, ఉదయకాలం మీరిచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, వారిక నిన్నటికీ కృషించక నీరు పారు తోటవలే ఉందరని నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానం ప్రభు ఎంతమంది బిడ్డలు వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో అయ్యా, వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి, నాయన, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శ్రమ, బాధ, వేదన, దుఃఖమంతా కూడా కొట్టివేయబడునుగాక యేసునామంలో. ప్రియ తండ్రి, నాయన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించబడునుగాక, బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించబడునుగాక తండ్రి. నాయన, చెదిరిపోయిన కుటుంబములు కట్టబడునుగాక తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించబడునుగాక. నానావిధ రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత వచ్చునుగాక. అప్పుల భారంతో ఉన్న ప్రతి ఒక్కరికి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. దేవానికే స్తోత్రాలు. కోర్టు కేసుల్లో బిడ్డలకు న్యాయం జరిగించండి. భూ వివాదాల నుంచి ప్రభువ వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువ. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, నూతనమైన దీవెనలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రియ తండ్రి, నాయన, ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామ పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.